మొత్తానికి అనుకున్న పంతం నెగ్గించుకుంది ఏపీ ప్రభుత్వం రవికిరణ్ ను మొదటి రోజు విచారణ చేసినప్పుడే నీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని హెచ్చరించిన ప్రభుత్వం అనుకున్నదే చేసింది ఎమ్మెల్యే అనితపై సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు అన్న కారణంతో రవికిరణ్ ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఆయన ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు అసలు ఎమ్మెల్యే అనితతో వివాదం ఏమిటని ప్రశ్నించగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తనను కావాలనే ఇరికించాలని చూస్తున్నారని రవికిరణ్ వెల్లడించారు చంద్రబాబు అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఓ సందర్భంలో ఎమ్మెల్యే అని అన్నారని దాని మీద తాను స్పందించి ఆమె అభివృద్ధి అంటే బరువు పెరగడం అనిపిస్తోందని గాని రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనపడడం లేదని సోషల్ మీడియాలో పంచ్ వేశానని చెప్పారు బరువు తగ్గడం కోసం వెయిట్ లాస్ అంటూ ప్రకటనలు ఇస్తారని అప్పుడు మహిళల ఫోటోలు కూడా చూపిస్తారని అలా అయితే అవి ప్రచారం చేసిన ఛానల్ మరియు ఆ యాడ్ ఇచ్చిన వారిపై కూడా కేసు పెట్టాలని ఆరోపించారు రవికిరణ్ ఒకప్పుడు ఇదే విశాఖలో ఆర్కే బీచ్ లో బికినీ ఫెస్టివల్ పెట్టాలని చూశారని దాన్ని సోషల్ మీడియా గట్టిగా వద్ద నివారించడంతో కాస్త వెనక్కి తగ్గారని రవికిరణ్ అన్నారు అప్పట్లో అనిత గారు బికినీ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారని నిజానికి అది మహిళలను అవమానించడం అవుతుంది కానీ గ్రోత్ అంటే అవమానించడం కాదని అన్నారు రవికిరణ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి